నమస్కారం శ్రీ సత్య ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. సో మనం ప్రతిరోజు కూడా దినపత్రికలోనే ముఖ్యమైన వార్తలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైమ్ సిప్పండికి స్వాగతం. మరి మనకు ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు. మరి వారిని అడిగి ఈరోజు విశేషాలు ఏంటో చూద్దాం. నమస్కారం గురు గారు. మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్. అండి సార్, హెడ్లైన్ చూద్దాం, తర్వాత మనం డిస్ట్రిక్ట్ న్యూస్కి వెళ్దాం. సార్, ముందుగా సాక్షిలో చూస్తే ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు నైతిక మద్దతు ఇవ్వాలని ప్రజలకు ఆయన సత్యమని సునీత విజ్ఞప్తి చేశారు. ఇంకోటి ఏంటంటే, దక్షిణాఫ్రికాలో నిన్న ఘోర అగ్ని ప్రమాదం జరిగింది సార్, ఒకటి. సో బస్సు లోయలో పడే దాదాపు 45 మంది చనిపోయారంట. ఇక విజిల్ ఊదేస్తున్నారు. సి విజిల్ యాప్ ద్వారా ఓటర్లు 79,000 పైగా ఫిర్యాదులు వచ్చాయిగా, 99% పైగా పరిష్కరించినట్లు ఈసీ తెలిపింది. అంటే ఎన్ని వయోలేషన్లు జరుగుతున్నాయో మనకు అర్థమవుతుంది ఈసీ కోడ్ని ఎంతమంది వయోలేట్ చేస్తున్నారు అనేది. ఇక మన స్టేట్ న్యూస్కి వస్తే, మోసగాళ్లను నమ్మద్దు, వారి తోకలు కత్తిరించేలా మీరే స్టార్ క్యాంపెయినర్లు కావాలి. ఎమ్మిగనూరు సభలో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు. ఇక ఎట్టకేలకు టీడీపీ ఆఖరి జాబితా, 4 MP, 9 MLA స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన. పట్టుబట్టి భీమిలి సీటు సాధించుకున్న గంట. ఇక డిజిటల్ టెక్నాలజీకి పెద్దపేట, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై నాకు ఆసక్తి ఎక్కువ. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ బిల్ క్లింటన్ తోటి ఏదో చర్చలు జరిపినట్టుంది మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు. ఇక టీడీపీ జనసేనకు వర్ష షాక్లు, ఉభయ గోదావరి జిల్లాలో కూటమిని వీడుతున్న ముఖ్య నేతలు. ఇక 1823 కోట్లు చెల్లించండి, కాంగ్రెస్కు ఐటీ నోటీసులు, ఇది పన్ను ఉగ్రవాదమన్న రాహుల్. ఇక ఇవే సార్ సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే, శ్రీలక్ష్మి నీ మహిమలు, అడ్డగోలు జీవోలు అంతే వేగంగా వెనక్కి, పాత అనుభవాలు మర్చిపోయి అవే తప్పులు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది శ్రీలక్ష్మి మీద. ఇక రద్దులు గుద్దులు కేసులు కూల్చివేతలు, విధ్వంసక జగన్, వైసీపీ తుక్కు తుక్కు కావడం ఖాయమన్న బాబు నిన్న బాబు ప్రచార సభలో. ఇక అబద్ధాలతో సిద్ధం, 99% హామీలు అమలు చేశామని జగన్ గొప్పలు. ఇక డిఎస్సి ఓ కళ, నేడు జరగాల్సిన డిఎస్సి వాయిదా పడింది, 5 ఏళ్లలో 1 పూర్తి చేయలేకపోయినా జగన్. ఇక నీళ్లు కన్నీళ్లు, అడిగంటిన జలాశయాలు, నీరు లేక నెరలు చెల్లిన కర్నూలు జిల్లాలోని శృంకేశుల జలాశయం అని చెప్పేసి ఒకటి రాసుకొచ్చాడు. ఇక ట్రాక్టర్తో తొక్కించి కత్తులతో విరుచుకుపడి, గుంటూరు జిల్లాలో బరితెగించిన ఇసుక మాఫియా, ఒకరికి తీవ్ర గాయాలు మరికొందరికి గాయాలు. సో ఇవి ఇక ఎండ సుర్రు సుర్రు, రాష్ట్రంలో పెరిగిన ఎండ తీవ్రత, నంద్యాలలో 42.5 డిగ్రీలు నమోదంట అప్పుడే, ఇంకా మార్చి కూడా కంప్లీట్ కాలేదు. ఇక చివరిగా ఈనాడులో చూస్తే, ఉన్నాడు ఊరుకో జగన్, అభివృద్ధి పనులు చేయరు, ఎవరైనా చేస్తామని ముందుకు వస్తే దాడులు, ఇది రాష్ట్రంలో వైకాపా నాయకుల తీరు. ఇక రెచ్చిపోయిన ఇసుక మాఫియా. ఇక సీఎం బస్సు యాత్రలో జలగలం, ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. ఇక బడ్డీ కొట్టలలోనూ మద్యం గుడ్లు, పశ్చిమంలో ఇష్టారాజ్యంగా అమ్మకాలు, కోడు అమలు పట్టనే అధికారులు. ఇక నేటి నుంచి పవన్ ప్రచారం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ శనివారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. అవును, ఇంకా ఇది సార్ మనకి స్టేట్ వచ్చిన ప్రధాన చూడండి. ఇక జిల్లా వార్తలకు వస్తే, ఇంకా ఇక్కడ మన బాలనేని ఎన్నికల ప్రచారం ఈరోజు నుంచి స్టార్ట్ నుంచి పెళ్ళూరు అంబేద్కర్ కాలనీ వద్ద ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి వారు ఎన్నికల ప్రచార సభను ప్రారంభిస్తున్నట్లు కటారి శంకర్ గారు నగర అధ్యక్షుడు వారు తెలియజేయటం జరిగింది. మొత్తం మీద ఎన్నికలు బాగా తరుణం ప్రారంభమైన తర్వాత ఇప్పటికే చాలా వార్డులో కూడా తిరిగినట్టు, ఒక వారి సతీమణి సజ్జీదేవి గారు, వారి కోడలు శ్రీకావ్య గారు, అలానే కొడుకు ప్రణీత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. అంటే ఇది ప్రత్యేకంగా మనకి పెళ్ళూరు గ్రామంలో ప్రారంభిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు నుంచి ఇంక విస్తృతంగా ఇక సమయం దగ్గర పడుతుంది కాబట్టి అన్నీ, అంటే పెద్ద ఇది కాబట్టి నియోజకవర్గం కూడా పెద్దది కాబట్టి అందరినీ కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు నుంచి వారు ఎన్నికల ప్రచారాన్ని పెళ్ళూరు నుంచి ప్రారంభిస్తున్నట్లు వార్త వచ్చింది. ఓకే, ఎక్కడ సార్? నిన్న ఒంగోలు భారీ చోరీ జరిగిందంట, ఒక సెల్ ఫోన్ షాప్ లో. మరి కర్నూలు రోడ్ బైపాస్ సెంటర్లోనే జరిగింది, ఎస్పీ ఆఫీస్ కి 3 కిలోమీటర్ల దూరంలోనే జరిగింది ఇది. ఇది మరి ఎంత ధైర్యంగా చేశారంటే, రోడ్డు మీదే ఉంటుందండి షాపు కూడా, మెయిన్ రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద ఉంటుంది అక్షత సెల్ ఫోన్ షాపు. దీంట్లో 32 లక్షల రూపాయలు విలువైనటువంటి సెల్ ఫోన్లు చోరీ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే 30 నుంచి 32 లక్షల రూపాయలు విలువైన సెల్ ఫోన్లు, 5 లక్షల రూపాయల నగదు, మరి డబ్బులు కూడా అక్కడ ఎందుకు పెట్టెళ్ళారో అర్థం కానటువంటి పరిస్థితి. మొత్తం మీద అది ఒక 32 లక్షలు, ఇది ఒక 5 లక్షలు.
37 లక్షల రూపాయలు చోరీకి గురైనట్టు తెలుస్తుంది. వెంటనే క్లూస్ టీము వాటన్నింటిని కూడా పిలిపించారు. పిలిపించి అక్కడ చేయడం జరిగింది. ఈ యజమానికి కూడా ఎవరో అక్కడ షాపు తెరిచి ఉండటం చూసి వాళ్ళకి ఎవరో ఫోన్ చేశారట. ఫోన్ చేసి వచ్చి చూస్తే ఈ విధంగా జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 10,000 నుంచి 130,000 రూపాయలు విలువ చేసే ఫోన్స్ ఉంటాయండి. పెద్ద షాపు కూడా పెద్దది అట్లుంది. మొత్తం మీద జరిగింది. మరి ఇన్సూరెన్స్ ఉందో లేదో ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు క్లూస్ టీమ్ ఇవన్నీ కూడా పెట్టారు కాబట్టి దొరికేదానికి అవకాశం ఉంటుంది. సీసీ కెమెరాలు చూసారండి సార్? ముగ్గురు వ్యక్తులు అంటే వచ్చింది. సీసీ కెమెరాలు, సీసీ కెమెరా లేకుండా ఎందుకుంటాయి కానీ ఇప్పుడు అన్ని చోట్ల సీసీ కెమెరా పెడుతున్నారు. మొత్తం మీద పట్టుకుంటారు, పట్టుకుంటారు. ఎక్కడికి పోయిందంటే ఇప్పుడు అన్నింటిలో చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి నిఘా ఎక్కువ ఉంది కాబట్టి దొరికేదానికి అవకాశం ఉంది. ఏదైనా కానీ పబ్లిక్ లో ఇలాంటివి సాహసం చేయడం అంటే కొంత వీటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మెయిన్ రోడ్డు ఎప్పుడు పోలీసింగ్ పెట్రోలింగ్ ఉంటుంది, ప్రజలు ఎప్పుడు తిరుగుతుంటారు, ట్రాఫిక్ ఉంటుంది. అయినా కానీ వాళ్ళు అంత ధైర్యంగా చేశారంటే వీళ్ళ మీద కట్టడి చేయాల్సినటువంటి అవసరం. చేంపూర్తి లారెట్టు పనులు ఎప్పుడు తిరుగుతానో. ఇక నిన్న భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే సార్ ఎలా జరిగింది? ఫ్రైడే నిన్న జరిగింది కదా, అంటే యేసు ప్రభు సిలువ ఎక్కినటువంటి రోడ్డుని గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. అంటే ఆయన శుక్రవారం రోజు ఆ సిలువను ఎక్కడం, ఆ రోజు ఫ్రైడే రావటం, ఆ రోజుని గుడ్ ఫ్రైడేగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవటం అనేది ఆనవాయితీ. నిన్న కూడా నగరంలో ఉన్నటువంటి అన్ని చర్చిల్లో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, ఆయన సిలువ మీద ఎక్కినప్పుడు 7 విషయాలు చెప్పడం జరిగింది. వాటి గురించి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, అంటే ఎలా మనిషి జీవన విధానం ఎలా ఉండాలి అన్నటువంటి విషయాల గురించి వారు చెప్పడం జరిగింది. వాటి గురించి కూడా నిన్న ప్రత్యేకమైనటువంటి ఉపన్యాసాలు ఇవన్నీ ఇచ్చి ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. యేసు ప్రభు సిలువు మోసినటువంటి సందర్భాన్ని, నిన్న సిలువని కూడా నగరంలో ఊరేగిస్తూ ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా కొంతమంది భక్తులు చేయటం జరిగింది. మొత్తం మీద గుడ్ ఫ్రైడే బాగానే జరిగింది. ఈరోజు రేపు ఈస్టర్ పండుగ, ఈస్టర్ పండుగ 3వ రోజు యేసు ప్రభు సమాధి నుంచి నిద్ర లేచాడు అన్నటువంటి దీంతో అవిశ్వాసంతో రేపు కూడా పెద్ద పండుగలు చేస్తాడు. కొండ మీద మనకి సామూహికమైనటువంటి ప్రార్థనలు కూడా చేయడం జరుగుతుంది. నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ప్రార్థనలు కూడా చేసేదానికి అవకాశం ఉంది. ఇదే నిన్నైతే చర్చలన్నీ బాగా అంటే సంవత్సరానికి ఒకసారి క్రిస్టియన్స్కి జనరల్గా క్రిస్మస్ సోదరులకి గుడ్ ఫ్రైడే ఒకటి, ఈస్టర్ ఒకటి, క్రిస్టమస్ ఒకటి, పరిమితమైనటువంటి పండుగలు ఉంటాయి కాబట్టి వచ్చినటువంటి పండుగని పండుగ వాతావరణంలో జరుపుకుంటారు. ఇక నిజాతికి విశ్వసనీయతకు పట్టం కట్టండి ఎవరు సార్? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సతీమణి సత్యదేవి గారు, వారి కోడలు శ్రీకావ్య గారు నిన్న 51వ డివిజన్ 45వ డివిజన్లో వారి ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి వారు నిజాయితీగా చేసినటువంటి, ఇప్పటికి కూడా ఎటువంటి మచ్చ లేకుండా ప్రజానాయకుడిగా ఆయన ముందుకు వెళ్తున్నాడు కాబట్టి వారి యొక్క నిజాయితీని విశ్వసనీయతను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మరొకసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని కూడా కోరటం జరిగింది. అలానే వీళ్ళు మహిళలతోటి ఎక్కువగా మమేకం అవుతున్నారు కాబట్టి వాళ్ళకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటికి ఎంత సంక్షేమ పథకాలు అందుతుంది కాబట్టి వీటిని అన్నింటినీ కూడా మళ్ళీ పొందాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తం మీద విస్తృతంగా అన్ని డివిజన్లో కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. డాక్టర్ వర్సెస్ డాక్టర్ ఏంటిది? మనకి దర్శి నియోజకవర్గం నిన్నటి వరకు కూడా టీడీపీ అభ్యర్థి నిర్ణయించాల, దానికి చాలా మంది ప్రయత్నాలు చేయడం చేశారు. ఆ ప్రయత్నాలు చేసిన తర్వాత ఆఖరికి గొట్టిపాటి లక్ష్మి, ఆమె డాక్టర్ అనూహంగా నేల మీదకి వచ్చింది. అంటే వాళ్ళకు కూడా రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ సర్వేలు కూడా ఏదో నిర్వహించారు. నిర్వహించినటువంటి సందర్భంలో సిద్ధారాఘవరావు గారిని మళ్ళీ టీడీపీలోకి వస్తారని, మరి వారు కొంత ప్రయత్నం చేశారని, మళ్ళీ ఆయన వైసీపీలో ఉంటాడని చెప్పడం, అలానే మద్దిశెట్టి వేణుగోపాల్ గారు వస్తాడని కొంతకాలం ప్రచారం జరగటం, అలానే గోరంట్ల రవికుమార్ గారు హర్షిణి కాలేజీ ఆయన దాన్ని ప్రయత్నం చేయటం, అలానే బాచిన కృష్ణ చైతన్య గారు కూడా ప్రయత్నం చేశారని చెప్పడం, ఇలా ఈ నిన్న మళ్ళీ ఇంకో పేపర్లో కూడా మాగుంట రాఘవరెడ్డి గారు అక్కడి నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేస్తారని రావడం చాలా ఊహాగానాలు వచ్చినాయి. ఎట్టకేలకి నిన్న చంద్రబాబు నాయుడు గారు దీనికి తెరదించారు. అంటే కొన్ని అసెంబ్లీ సీట్లు, కొన్ని ఎంపీ సీట్లు కూడా, పార్లమెంట్ సీట్లు కూడా ప్రకటించాల్సి ఉంది. నిన్న అనూహ్యంగా గొట్టిపాటి లక్ష్మీ గారి పేరుని ప్రకటించారు. అంటే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఇప్పటికే ప్రకటించింది వైసీపీ.
అంటే ఆయన డాక్టరే ఈయన కూడా డాక్టరే, అందుకనే డాక్టర్ వర్సెస్ డాక్టర్ అన్నటువంటి పేరుతోటి. అదే ఇద్దరు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలే. సుబ్బారెడ్డి గారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు తండ్రి గారు బూచేపల్లి శివప్రసాద్, ఇక్కడ ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి వ్యక్తి. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు జడ్పీ చైర్పర్సన్ గా పనిచేస్తున్నారు కాబట్టి ఈయన కూడా ఒకసారి ఎమ్మెల్యే కూడా పనిచేశాను కాబట్టి రాజకీయ అనుభవం ఉంది, రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఇవి గొట్టిపాటి లక్ష్మి గారి కూడా వాళ్ళ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. గొట్టిపాటి నర్సయ్య గారు అంటే జిల్లా రాజకీయాల్ని ఒక రకంగా శాసించినటువంటి వ్యక్తే, అంటే ఆయన ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశాడు, జిల్లా పరిషత్ చైర్పర్సన్గా చేశాడు. తర్వాత వాళ్ళ నాన్నగారు ఈ అమ్మాయి నాన్నగారు హనుమంతరావు గారు, సారీ గొట్టిపాటి హనుమంతరావు గారు, హనుమంతరావు గారు అదే ఎమ్మెల్యేగా చేయడం జరిగింది, ప్లస్ మినిస్టర్గా చేశాడు, మనకి చైర్పర్సన్గా జడ్పీ చైర్పర్సన్గా చేశారు. ఈ వీరి నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు కూడా కొంతకాలం పనిచేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ కుటుంబం నుంచే గొట్టిపాటి రవికుమార్ గారు కూడా రంగం, వీరికి కూడా రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి మొత్తం మీద దరిసి రాజకీయం రసవత్తరంగా మారుతుంది అన్నటువంటి విషయాలు తెలుస్తుంది. ప్రధానంగా ఈరోజు అన్ని పేపర్లో కూడా వాటిని ప్రకటించాము. రేపు మార్కాపురానికి చంద్రబాబు గారు వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అదే పర్యటన మార్కాపూర్ లో ఏర్పాటు చేశారు. మొత్తం మీద కర్నూలు వస్తారని, అంటే కావలికి వస్తారని చెప్పి ముందుగా షెడ్యూల్ పెట్టారు, మరి కర్నూలుకి మారినట్లుంది. కర్నూలు ఎమ్మి కర్నూలులో అక్కడ సభలో పాల్గొని అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా మార్కాపురానికి వస్తారట. మధ్యాహ్నం 2:30కి అక్కడ భారీ బహిరంగ సభ అది కూడా ఏర్పాటు చేసినట్లు, దానికి హెలికాప్టర్లో వస్తున్నారు కాబట్టి హెలిప్యాడ్ ఏర్పాటు ఇవన్నీ కూడా చేసినట్లున్నారు. పెద్ద సంఖ్యలో జనాలు కూడా అక్కడికి వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వార్త. ఇక మాగుంట కార్యాలయం వద్ద సంబరాలు, అది నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, ఆఫీషియల్గా ప్రకటించారు. మొన్న అంటే ఆయన పార్టీలో చేరినట్లు చూసాము. ఈ నిన్న ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ప్రకటించారు. ఈ సందర్భంలో ఆయన అభిమానులందరూ కూడా అక్కడ ఆయనకి సన్మానం అది చేసి పెద్ద స్థాయిలో కార్యకర్తలందరూ కూడా గుమిగూడి ఈ ఉండే కదా బాణ సంచ ఇవన్నీ పేల్చడం, మిఠాయిలు పంచుకోవడం ఇవన్నీ కూడా చేశారు. దీంట్లో భాగంగా ఈరోజు ఆయన నియోజకవర్గం ఎర్రగొండపాలెం కూడా వారి నియోజకవర్గం కాబట్టి ఈరోజు 11 గంటలకే అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఓకే సార్, ఇక చివరిగా పవిత్ర రంజాన్ మాసం, రంజాన్ మాసం ఉపవాసం వేళ వస్తే శనివారం ఇఫ్తార్ అంటే ఈ రోజు సాయంత్రం 6:27కి దీక్షను విరమించే సమయం, ఆదివారం రేపు ఉదయం 4:46కి దీక్షను స్వీకరించే సమయం. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు కొన్ని ముఖ్యమైన అంశాలు మీద చక్కటి విశ్లేషణ అందించారు, థ్యాంక్ యూ. మరి ఇదండి ఈనాటి కాఫీ టైమ్స్ రిపెల్సి కార్యక్రమం. తిరిగి రేపు ఉదయం 8:30కు ఇదే కార్యక్రమంలో మరిన్ని తాజా వార్తలతో మీ ముందు ఉంటాం. ఇంతవరకు చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.